ఈరోజు నిరుపేదలకి రాష్ట్ర వ్యాప్తంగా భూములను అందించేటటువంటి కార్యక్రమంలో ఏ విధమైనటువంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటే శృతికి మించినటువంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆశయంతో మంచి లక్ష్యంతో నిరుపేదలకి సొంత గూడు ఉండాలా, సొంత స్థలం ఉండాలా అనే ఆలోచనని ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు సర్కారు వాటి సర్కారు వారి పాట ఒకటోసారి, సర్కారు వారి పాట రెండోసారి, సర్కారు వారి పాట మూడోసారి అన్నట్టుగా ఈరోజు ఆ యొక్క భూముల్ని ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ దందా, రియల్ ఎస్టేట్ మాఫియాగా ఈరోజు ఎమ్మెల్యేలు మార్చడం అనేది ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నిరుపేదలకు అందాల్సినటువంటి భూముల్లో కూడా కోట్ల కోట్ల ధనార్జన చేయటం అనేది ఖచ్చితంగా దీన్ని జనసేన పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. గత ప్రభుత్వంలో హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లో అనేకమైనటువంటి అవినీతులు చోటు చేసుకుంటే అసలు అవినీతుల కంటే అబ్నార్మల్ ఎక్స్ట్రీమ్ అవినీతిని, ఒక అవినీతిని ఇన్ని మార్గాల్లో చేయొచ్చా అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా, మీ యొక్క ఎమ్మెల్యేల యొక్క ఆలోచనని వారు ప్రజల కోసం ఉపయోగపడకుండా ప్రజలకు ఇచ్చేటటువంటి భూముల్లో కూడా కోట్ల ధనార్జన చేసేటటువంటి ప్రక్రియ, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్లకి తక్కువ లేకుండా ఈ యొక్క పేదలకు ఇచ్చేటటువంటి భూముల్లో వారి ఇష్టారాజ్యంగా వాళ్ళ అనుచరుల పేరు మీద, వాళ్ళ బినామీల పేరు మీద రకరకాల ఇసుక పేరుతో కావచ్చు, అదేవిధంగా ఎర్రమట్టి తోలటంలో కావచ్చు, ఆ లేఅవుట్లని సదరం చేయడంలో కావచ్చు, అవి శ్మశానాల్లో ఇస్తున్నారు, కాలేజీ స్థలాల్లో ఇస్తున్నారు, కాలువల పక్కన ఇస్తున్నారు, మడ అడవుల్లో ఇస్తున్నారు, రకరకాల ప్రాంతాల్లో ఇస్తున్నా కూడా ఈరోజు ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు దీంట్లో భాగంగానే అనేకమైనటువంటి అంశాల్లో ఈరోజు మా నెల్లూరు జిల్లాలో కావిలి నియోజకవర్గంలో ప్రధానంగా కావిలి పట్టణంలో ఉండేటటువంటి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొని వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే దాంట్లో భాగంగా, అయితే గత ప్రభుత్వంలో టిట్కో కింద అంటే హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లో ఇల్లు కట్టడానికి 97.63 ఎకరాలు సేకరించి ఖాళీగా ఉంది ఆ స్థలం. ఏదైతే సబ్ కలెక్టర్గా ఉండేటటువంటి శ్రీధర్ గారు ఆ యొక్క 97.63 ఎకరాలు, అదేవిధంగా బుడమగుంట దగ్గర ఇందిరమ్మ కాలనీ వద్ద ఉండేటటువంటి మరొక డీకేటీ పట్టాలైనటువంటి 35 ఎకరాలు సేకరించి 132 ఎకరాల్లో కావిలి పట్టణంలో ఉండేటటువంటి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వ ఖర్చు 1 రూపాయి లేకుండా, అదేవిధంగా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని చెప్పి సబ్ కలెక్టర్గా ఉండేటటువంటి శ్రీధర్ గారు ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడితే వెంటనే ఆకస్మిక బదిలీ. ఎందుకంటే కావిలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి అనుచరులకి ఏది నచ్చకపోయినా కూడా వెంటనే ఆ యొక్క అధికారుల యొక్క రాజీనామా తంతు జరుగుతూనే ఉంది ఈరోజు నియోజకవర్గంతో పాటు జిల్లాల్లో కూడా. ఈరోజు అదేవిధంగా కావిలి ఎమ్మెల్యే గారు ఆశపడి అభిమానించి ఆర్డీఓగా తెచ్చుకున్నటువంటి ఎం సుధాకర్ గారు కూడా ఈ యొక్క వ్యవహారంలో 3వ రోజుకే భయపడి ఆయన కూడా సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కుటుంబ సభ్యులకు కూడా అందుబాటులో లేకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా ప్రస్తుతానికి ఆయన సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఏదైతే శ్రీధర్ గారు సబ్ కలెక్టర్ గారు మొదటి ప్రతిపాదన కింద ఏదైతే టిట్కో కింద ఉండేటటువంటి 97.63 ఎకరాలు, అదేవిధంగా బుడమగుంట దగ్గర ఇందిరమ్మ కాలనీ దగ్గర ఉండేటటువంటి 35 ఎకరాలతో కలిపి 132 ఎకరాల మొదటి ప్రతిపాదన తీసుకొని వచ్చారు. ఎమ్మెల్యే గారికి, కావిలి ఎమ్మెల్యే గారికి నచ్చలేదు కాబట్టి ఆ మొదటి ప్రతిపాదనని పక్కన పెట్టేయడం జరిగింది. అదేవిధంగా రెండో ప్రతిపాదన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కావిలి దగ్గర బుడమగుంట ప్రాంతంలో ఇందిరమ్మ కాలనీకి అతి సమీపంలో ఉండేటటువంటి భూములను కూడా కొనుక్కోవడానికి ప్రభుత్వం ముందరకొచ్చింది. అదేవిధంగా రైతులు కూడా ముందరకొచ్చి 25 లక్షల నుంచి 30 లక్షలకి 1 ఎకరా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ యొక్క కమిషన్ లావాదేవీలు కావిలి ఎమ్మెల్యే గారికి నచ్చినట్లేదు, రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులకి అసలు నచ్చినట్లేదు. ఆ రెండో ప్రతిపాదన కూడా పక్కన పెట్టడం జరిగింది. అయితే
వెరీ స్మార్ట్గా, వెరీ క్లారిటీగా ఈరోజు మూడో ప్రతిపాదనని కావిలి ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యొక్క భూముల మీద, ఈ నిరుపేదలకు ఇచ్చేటటువంటి భూముల మీద అంటే ఎక్కడ ఆధారాలు లేవు, ఆధారాలు చూపించండి అని ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అంటడం జరిగింది. ఈరోజు ఆధారాలతో సహా ఒక టీవీ ఛానల్ కాదు, ఉండేటటువంటి టీవీ ఛానల్ అన్నిటినీ కూడా ఈరోజు కావిలిలో జరిగేటటువంటి భూ కుంభకోణ అవినీతి గురించి ప్రసారం చేయడం జరిగింది, ఎక్సెప్ట్ సాక్షి తెప్పిస్తే. అయితే ఈ బ్యూటీ మూడో ప్రతిపాదన ఏంది అంటే, మొదటి ప్రతిపాదన ప్రభుత్వం యొక్క భూముల్ని పక్కన పెట్టేశారు. రెండో ప్రతిపాదన ఏదైతే కావిలికి దగ్గరగా ఉండేటటువంటి ఆ 25 లక్షల నుంచి 30 లక్షలకి రైతులు ఇస్తాన్న దాంట్లో కమిషన్ లావాదేవీలు కుదరక పక్కన పెట్టేశారు. మూడో ప్రతిపాదన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ బినామీలకి కలిపి 112 ఎకరాలు ముసునూరు దగ్గర సేకరించడం జరిగింది. ఈ ముసునూరు దగ్గర సేకరించి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ రాష్ట్ర సెక్రటరేట్ ఉందో, ఆ సెక్రటరేట్లో ఐఏఎస్ అధికారిగా ఉండేటటువంటి ఒక పెద్ద అధికారి కీలక భూమిక పోషించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అల్లుడు కనుక ముసునూరుకి. అయితే దీంట్లో ఆ ఎమ్మెల్యే గారికి, ఆ యొక్క పెద్ద ఐఏఎస్ అధికారికి, అదేవిధంగా జిల్లాలో ఉండేటటువంటి మంత్రులకి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ యొక్క 112 ఎకరాల భూమికి ఆ దాని విలువ అక్కడ ఎంత ఉందంటే 10 లక్షల నుంచి 12 లక్షలు ఉంటే 59 లక్షలకి ఏకంగా సంతకం పెట్టమని చెప్పి గత కలెక్టర్గా ఉండేటటువంటి మిరియాల శేషగిరి బాబు గారి మీద అనేకమైనటువంటి దూషణలు చేసి ఆయన మీద మానసిక ఒత్తిడి తీసుకొని వచ్చి ఆయన అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఆయన్ని అవమానించిన తర్వాత ఆయన్ని సెలవు పేరుతో వీళ్ళే అక్రమ బదిలీ చేయించడం జరిగింది. అయితే అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు కూడా ఇదే అంశం మీద, ఈ యొక్క ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని మ్యూటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో, దాంట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ గారు సంతకం పెట్టనని చెప్పిన తర్వాత ఆయన్ని కూడా ఈ యొక్క అక్రమ బదిలీల్లో భాగంగా సెలవు మీద పంపించినటువంటి ప్రక్రియ జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నుడా వైస్ చైర్మన్గా ఉండేటటువంటి ఎవరైతే డాక్టర్ బి నవ్య గారు ఉన్నారో, ఒక మహిళని కూడా చూడకుండా ఆమె మీద కూడా అనేకమైనటువంటి పదజాలాలు, అనేకమైనటువంటి బెదిరింపులకి గురి చేయడం జరిగింది. ఈరోజు నుడా వైస్ చైర్మన్ నవ్య గారు కూడా సెలవు పెట్టుకొని ఎప్పుడు సెలవిస్తారా, ఎప్పుడు ఈ నెల్లూరు జిల్లా నుంచి వెళ్ళిపోతాం అనేటటువంటి పరిస్థితిలో ఉంది. గతంలో ప్రశాంతమైనటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండేటప్పుడు ప్రశాంతమైనటువంటి జిల్లా ఏంది అంటే నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తే ఒక విశిష్టత ఉండేది, అదేవిధంగా ఏ ఉద్యోగం చేసినా కూడా ఒక ప్రశాంతమైనటువంటి, ఒక నిర్మలమైనటువంటి వాతావరణం ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉండేది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు మంచివే కావచ్చు, కానీ ఎమ్మెల్యేల యొక్క ఆశయాలు, వారి యొక్క షాడోల యొక్క ఆశయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్గా లేవు. ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎవరు తీసుకొని వస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి యొక్క షాడోలు తీసుకొని వస్తున్నారు. ఈరోజు పోలీసులు రకరకాల అనేకమైనటువంటి కేసులు, ఈరోజు జనసేన పార్టీ నాయకుల మీద కావచ్చు, అనేక విధమైనటువంటి అనేక పార్టీల్లో ప్రతి పార్టీ నాయకుల మీద ఎటువంటి ఏమీ అభియోగాలు లేకుండా కూడా పోలీస్ కేసులు పెట్టించి రిమాండ్లు పంపించి అనేక విధాలుగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఇంత అవినీతికి పాల్పడినటువంటి ఏదైతే ఇంకా విశ్లేషణలకు కూడా వెళ్ళాలా, ఈరోజు ఈ 110 ఎకరాలతో పాటు ఏదైతే మూడో ప్రతిపాదన ఉందో, కావిలి ఎమ్మెల్యే గారు 10-12 లక్షలు విలువ చేసేదాన్ని 59 లక్షలకి సంతకం పెట్టమని చెప్పారు. ఎవరు పెట్టకపోయే లోపల మళ్ళా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉండేటటువంటి, ఇన్ఛార్జ్ ఆర్డీఓగా ఉండేటటువంటి దాసు గారు ఈ యొక్క మ్యూటేషన్ చేయడం జరిగింది. అంటే ఈరోజు కలెక్టర్ చక్రధర్ బాబు గారు కూడా, ఈ ప్రస్తుత కలెక్టర్గా ఉండేటటువంటి చక్రధర్ బాబు గారు కూడా ఈ యొక్క విషయాన్ని పర్ష్యూ చేయాలా, ఖచ్చితంగా ఎవరైతే దీని మీద ఈ యొక్క అనధికారికంగా
10 లక్షల నుంచి 12 లక్షలు విలువ చేసేటటువంటి భూములు 112 ఎకరాలని 59 లక్షలకి కానీ ఏ అధికారి సంతకం పెట్టినా, గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి టైంలో ఏ విధంగా ఐఏఎస్లు ఇబ్బంది పడ్డారో ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క అభియోగం ఏంటి అంటే, ఆ యొక్క 112 ఎకరాల్లో రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క కారు డ్రైవర్లు, అదేవిధంగా క్యాంటీన్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు వాళ్ళందరూ కూడా ఈరోజు 13 ఎకరాలు, దాంట్లో 13 ఎకరాలు 12 పేర్లతో 1వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఆ యొక్క భూమిని కొనుక్కోవటం జరిగింది. అంటే ఈరోజు దాదాపుగా మొత్తం కలుపుకుంటే అక్కడ ఉండేటటువంటి 112 ఎకరాలు 10 లక్షల కింద యావరేజ్ కింద వేసుకుంటే 11.20 కోట్ల విలువ చేస్తే ఈరోజు వీరు వేసుకున్నటువంటి డిజిట్ ఎంతంటే 59 లక్షల లెక్కన ప్రభుత్వం కానీ ఈరోజు సంతకం పెడితే 66.8 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే దాదాపుగా 55 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రతి ఒక్క విషయాన్ని సీఎం డాష్ బోర్డుకి పంపిస్తూ ఉంటారు. ఈరోజు జిల్లాల్లో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క భూ అవినీతి కుంభకోణంలో ఎమ్మెల్యేల పాత్ర గురించి ఎందుకు సీఎం గారి దృష్టికి తీసుకోపోవటం లేదు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఏ విధంగా అయితే వైజాగ్ ప్రాంతంలో విజయసాయిరెడ్డి గారి పేరు చెప్పుకొని రియల్ ఎస్టేట్ దందాలు, రియల్ ఎస్టేట్ మాఫియా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి గారిని ఏ విధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు? ఈరోజు ఇంత పెద్ద అవినీతికి పాల్పడినటువంటి కావిలి ఎమ్మెల్యే గారిని కూడా ఖచ్చితంగా కేసు పెట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కావిలి ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క అనుచరులు, షాడోలు ఎవరితో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కేసులు పెట్టాలి. ఖచ్చితంగా దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయాలి. దీని మీద ఖచ్చితంగా ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మాది పారదర్శక పరిపాలన, ఎవరు తప్పు చేసినా కూడా మేము వెనకాల వేసుకోరాము అని చెప్పి ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక దిశ మార్గదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలి. అది ఎమ్మెల్యే తప్పు చేసినా, మంత్రులు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా జగన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అందరూ సమానమని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అదేవిధంగా ఇదే కావేరీ ప్రాంతంలో అన్అఫీషియల్ లేఅవుట్లు దాదాపుగా 500 ఎకరాలతో అన్అఫీషియల్ లేఅవుట్లు, ఒక్కదానికి నుడా పర్మిషన్ ఉండదు. నుడా పర్మిషన్ ఉంటే 1 ఎకరా అంటే 600 అంకణాలు ఉంటే, నుడా పర్మిషన్ వచ్చిన తర్వాత 380 అంకణాలు మాత్రమే రోడ్లు కాలువలు అన్ని పొంగ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. అదే నుడా పర్మిషన్ లేకుండా అన్అఫీషియల్గా 1 ఎకరా 600 అంకణాలో లేఅవుట్ వేసుకుంటే 480 అంకణాలు అమ్ముకునేటటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా అమ్మకంలోనే 100 అంకణాల యొక్క విలువని అధికంగా ఆర్జించేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఒక కావిలి నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలో ఉండేటటువంటి ప్రతి నియోజకవర్గాల్లో నుడా పర్మిషన్ లేకుండా, కార్పొరేషన్ల పర్మిషన్ లేకుండా అనధికారికంగా అనేకమైనటువంటి లేఅవుట్లతో ఈరోజు రియల్ ఎస్టేట్ దందాకి, రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క కావిలి అంశం మీద ఖచ్చితంగా బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ యొక్క భూముల మీద జరిగేటటువంటి, పేదలకు ఇచ్చేటటువంటి భూముల మీద అవినీతి మీద ఖచ్చితంగా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే కావిలి అంశం ఉందో, నెల్లూరు జిల్లాలో సంబంధించినటువంతి భూముల యొక్క ఈ యొక్క భాగోగతులు ఏదైతే ఉన్నాయో, ఈ ఎమ్మెల్యేలు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారి దృష్టికి కూడా బీజేపీ పార్టీ పెద్దలు కూడా తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిస్పందన అనేది ప్రభుత్వం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లో ఏదైతే అవినీతి జరిగిందో, అంతకు మించినటువంటి అవినీతి, దానికి మించినటువంటి 100 రెట్ల అవినీతి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేయబాకండి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ప్రాధాయపడుతున్నాం, వేడుకుంటున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆశయాలు గొప్పవి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ దీని మీద తప్పులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద ఒక ఇంటెలిజెన్స్ వేయండి. ఎవరెవరు ఏం చేస్తున్నారో, మిగతా ప్రతిపక్ష పార్టీలు, మిగతా జడ్జిలు ఎవరేం చేస్తున్నారో, ఫోన్ ట్యాంపరింగ్లు కాదు. ఈరోజు నా విషయంలో కూడా నా ఫోన్ను కూడా ట్యాంపరింగ్ చేసి, నా ఫోన్ కాల్ డేటా కూడా ఈరోజు ఎస్పీ బంగ్లాలోనే
నాకు సంబంధించినటువంటి అనుచరుల యొక్క నెంబర్లు కూడా తెప్పించుకోవడం జరిగింది. నెంబర్లు తెప్పించుకున్నంత మాత్రాన ఏదైతే ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళు భయపడాలి, కానీ మేము భయపడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత లేదు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో ఆ వ్యక్తులు నా కాల్ డేటా ఎవరైతే తీశారో ఈరోజు ఎస్పీ బంగ్లాలో పనిచేసినటువంటి ఆ యొక్క అధికారి యొక్క వివరాలతో సహా ఖచ్చితంగా ఎస్పీ గారిని ప్రత్యేకంగా కలిసి ఆ యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాను ఈ యొక్క ఫోన్ ట్యాంపరింగ్ యొక్క వ్యవహారాన్ని కూడా అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం. ఈ యొక్క భూ వివాదాల్లో ఈ యొక్క భూ వ్యవహారాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఫోన్ ట్యాంపరింగ్లు, జడ్జిల మీద ఫోన్ ట్యాంపరింగ్లు, ఫోన్ కాల్ డీటెయిల్స్ తీసుకునే ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో అదేవిధంగా మీ ఎమ్మెల్యేల యొక్క పర్సనల్ ఫోన్ నెంబర్ల యొక్క కాల్ డేటా కూడా తెప్పించుకొని ఏ విధమైనటువంటి వ్యవహారాలు వీళ్ళు నడుపుతున్నారో వాళ్ళ పిఎల్ నెంబర్లు కూడా కాల్ డేటా తెప్పించుకొని కూడా పర్స్యూ చేసి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.